angelangels.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతియే నమః ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామివారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఒకానొక సందర్భంలో నాన్నగారు కొన్ని జాతకాలు తిరిగేస్తున్నప్పుడు ఆయనకి చాలా ప్రత్యేకమైన అభిమానం అండి, ఆయనకి ఒక రకమైన ఉత్సాహం ఏర్పడుతుందన్నమాట. రాహుకేతువులు అనగానే అంటే మనం చదువుతున్న సబ్జెక్ట్ కానివ్వనండి, మనం చేస్తున్న ఉద్యోగం కానివ్వనండి, వ్యాపారం కానివ్వనండి, అంతటి మీద మనకు ఒక వస్తువు మీద ఒక ప్రాజెక్ట్ మీద ఒక కేటగిరీలో మనకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో నాన్నగారి స్పెషల్ ఇంట్రెస్ట్ రాహుకేతువులు. 20 సంవత్సరాల క్రితమే వాటి గురించి పరిశోధించి ఆయన రీసెర్చ్గా పుస్తకాలను కూడా విడుదల చేశారు. నాకు నేర్పించే సందర్భంగా అభిషేక్ గారు అనే ఒక వ్యక్తి గురించి, ఆయన జీవితంలో జరిగిన సంఘటనల గురించి, దానికి రాహుకేతువులకి కుజుడికి ఎటువంటి సంబంధం ఉన్నది అన్న దాని గురించి చెప్పారు. అభిషేక్ గారు మంచి స్థిరాస్తులు కలిగి ఉన్న మనిషి, ఊర్లో వీళ్ళకి మంచి పలుకుబడి ఉంది. ఇతను చిన్న వయసులో ఉన్నప్పుడే తండ్రి గారు ఇతన్ని గుర్తించి చక్కగా చదువు నేర్పిద్దాము, చదువుకొని తిరిగి వచ్చి వ్యాపారం చేసుకోగలుగుతాడు, భూములు చూసుకోగలుగుతారని ఆలోచించి ఈయనకి చక్కగా చదువుకు పంపించారు. ఈయన చదువుకున్నారు, మంచి విద్యాబుద్ధులతోటి తిరిగి వచ్చి, నాన్నగారు నేను వ్యాపారం చేస్తానంటే డబ్బులకి ఏం లోటు లేదు, రాజకీయ పలుకుబడి కూడా ఏమీ లోటు లేదు, మన పిల్లవాడు కాకపోతే ఎవరు చేస్తారని చెప్పనని, మంచిది నాయనా చెయ్యి, ఏం వ్యాపారం చేస్తావని అడిగారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను, ఇప్పుడు రోడ్లు లేవు, రాబోయే తరాలకి రోడ్లే అన్నిటికీ ఉపయోగపడతాయి, మన ఊరు నుంచి బయట ఊరికి, ఊరు నుంచి సిటీలకి, ఇలా ట్రాన్స్పోర్టేషన్ అనేది అభివృద్ధి జరుగుతుంది, నేను ఇందులో వెళితే నాకు మంచి లాభం వస్తుంది, మంచి పేరు వస్తుంది అని ఆయన అనుకున్నారు. అదే విషయం వాళ్ళ నాన్నగారికి తెలియజేశారు. సరే నాన్న చక్కగా చెయ్యి, ఏం కావాలంటే అది నేను అందిస్తానని చెప్పారు. అప్పట్లో కొత్తగా రోడ్లు వేసే కాంట్రాక్టులన్నీ ఈయన ఎలాగోలాగా రాజకీయ పలుకుబడితోటి కొన్ని స్నేహంతో చేజెక్కించుకున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, చక్కటి అభివృద్ధి పొందారు, కరెక్ట్ వయసుకు పెళ్ళయింది, మంచి భార్య, పిల్లల కోసం కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది, సంతానానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని డాక్టర్లు ప్రొసీజర్లు జరిగాయి, 8 కేలకి కమల పిల్లలు పుట్టారు, 1 మగ శిశువు 1 ఆడ శిశువు. బాగానే ఉంది, ఇలా రోజులు గడుస్తున్నాయి. కానీ అభిషేక్ గారికి ఎక్కడో ఏదో తెలియని అప్రశాంతత, భయపడటం, రాత్రి కాగానే రకరకాల కలలు, ఎవరో మీదకు వచ్చి పడుతున్నట్టు, పావులు కాటు వేస్తున్నట్టు, భార్య గారికి కూడా ఇటువంటి ఇబ్బందులే, ఆవిడకి పావులు రావు కానీ శివాలయం ప్రదక్షిణ చేస్తున్నట్టు, శివాలయంలో అంగ ప్రదక్షిణలు చేస్తున్నట్టు, రోజులు మెట్ల గుండా దారి గుండా నడుచుకుంటూ తీర్థయాత్రలకు వెళుతున్నట్టు, రకరకాల పిచ్చి పిచ్చి కలలు మనసుని ఇబ్బంది పెట్టే స్థితిలో వస్తూ ఉంటాయి. ఇక ఎదుగుతున్న పిల్లల్ని చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా కొద్దిగా అనారోగ్య సమస్యలు, డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే ఏం లేదమ్మా అంటారు, భయపడ్డారో ఏమో తెలియదు కానీ అర్ధరాత్రి కాగానే ఇద్దరు ఉలిక్కిబడి లేవటం, ఏడవటం, మళ్ళీ తెల్లారుజామున 3 ఇంటికి పడుకోవటం, పొద్దున్నే స్కూల్కి వెళ్ళలేకపోవటం, మందబుద్ధి కాకపోయినా మంచి తెలివితేటలు ఉన్న పిల్లలు డల్లుగా అయిపోవటం, మార్కులు రాకపోవటం, చదువుకున్నది గుర్తుండక వాళ్ళు ఇబ్బంది పడటం, ఈయనకి ఎక్కడో ఏదో అపశృతి జరిగింది, ఏదో రాకూడని ఒక విపత్తు నా ఇంటికి వస్తోంది అని ఈయనకి ఇంట్యూషన్ చెప్పింది, ఏం చేయాలో తెలీదు,
పొద్దున్న లేచిన దగ్గర నుంచి పనులు ఫోన్లు ఈయన విషయ వ్యవహారాలన్నీ కొంతమందికి ఊర్లో ఉన్న వాళ్ళకి అప్పచెప్పి ఈయన సిటీలో ఉంటాం. సిటీలో కొన్ని కొత్త ప్రాజెక్టులు టేకప్ చేయడంతో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి, ఆందోళన ఉంది తెలుసుకోలేరు. ఇటువంటి ఒక పరిస్థితుల్లో అనూహ్యంగా వారి ఊరు నుంచి వస్తున్న ఒక పెద్ద ఆయన పండితులు గారు నాగలింగయ్య గారని చెప్పనని వారి ఊరు నుంచి వస్తూ ఉంటారు ఎప్పుడూను. ఈసారి మా పిల్లవాడి ఇంట్లో ఉండండి అని చెప్పనని అభిషేక్ గారు తండ్రి గారు పంపిస్తారు. సరేనండి, ఆ అబ్బాయి కూడా నా అవసరం ఎంతో ఉంది, నేను అందుకనే వెళ్దాం అనుకుంటున్నానని చెప్పనని అంటారు. ఈ మాట అభిషేక్ తండ్రి గారికి అర్థం కాదు, గోపాలం గారికి. అలాగే గురువుగారు, సరే మీ అవసరం మా పిల్లవాడికి ఉంది కాబట్టి మా పిల్లవాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సూచన ఇవ్వండి అని చెప్పనని ఆయన నమస్కరించి పంపిస్తారు. అభిషేక్ గారు కూడా అన్ని పనులు పక్కన పెట్టి గురువుగారు వస్తున్నారు ఊరు నుంచని ఇంట్లో ఏర్పాట్లు అవి చేసి వారికి ఏర్పాట్లు అవన్నీ చేసి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం ఏర్పాట్లు అయిన తర్వాత ఈయన ఇక ఉండబట్టలేక ఆయన చూడంగానే ఈయనకు అడగాలనిపించింది అభిషేక్ గారికి ఏం జరుగుతుందండి అని. ఇక ఆయన భోజన కార్యక్రమాలు అయ్యాక విశ్రాంతి తీసుకున్న తర్వాత గురువుగారు, నాకు ఇటువంటి కలలు వస్తున్నాయి, నాకు నా భార్యకు కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, కష్టం మీద సంతానం కలిగింది, వాళ్ళను కూడా మేము బాగా చూసుకోలేకపోతున్నామో ఏమో, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఏం జరుగుతోంది, ఏమైనా కృతం జరిగిందా నా వల్ల పొరపాటు అని చాలా వినయ విధేయతలతోటి ఆయన అడగటం అనేది జరిగింది. చాలా తగ్గి నాకు బాగాలేదండి గురువుగారు అని అడగటం అనేది గురువుగారికి చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది. అహంకారంతో నాకు డబ్బులున్నాయి కదన్న గర్వంతో లేడు ఇతను. అనుకోకుండానే ఇతని జీవితంలో తప్పు జరిగిందని, ఏం జరిగింది తప్పు అనే దాని గురించి వివరించి ఆయనకి తెలియజేశారు. ఒకానొక కాలం నాడు నువ్వు వేస్తున్న రోడ్డు వైండింగ్లో నాగపుట్ట ఒకటి ఉన్నది. ఆ ఊరికి ఆ గ్రామ దేవత ఆలయానికి అత్యంత సమీపంలో ఈ నాగపుట్ట ఉండేది. ప్రతి చవితికి పంచమికి, నాగుల చవితి పంచమి సుబ్రహ్మణ్య షష్ఠికి పూజలు నిర్వహింపబడేవి. రోడ్డు వైండింగ్ కాంట్రాక్ట్ నువ్వు తీసుకోవటం అనేది జరిగింది. ఆ రోడ్డు వైండింగ్లో ఈ పాంపుట పోయింది, దేవాలయం ఒక్కటే మిగిలింది, పాంపుట తొలగించడం అనేది జరిగింది. ఈ విషయం నీకు తెలుసా లేదా అని అడిగారు. ఈయన కాసేపు దిగ్భ్రాంతికి లోనయ్యారు. నేను ఎప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్నాను, ఆ పలానా ఊరేమిటి, అక్కడ జరిగిన వ్యవహారం ఏమిటి అనేది ఈయన కాసేపటి వరకు గుర్తు రాలేదు. కాసేపటి కోలుకొని, గురుగారు నేను ఆ సందర్భంలో ఆ సమయంలో నేను అక్కడ లేను, నాకు పిల్లలు డెలివరీ డేట్ వచ్చిందని, ఆపరేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి, తండ్రి ఖచ్చితంగా ఉండాలి, భర్త సంతకం ఉంటేనే భార్యకు ఆపరేషన్ చేస్తా అన్నారు, నేను ఉన్నపాలంగా ఊరికి వచ్చి హాస్పిటల్ దగ్గర ఉన్నాను, ఆ సమయంలో ఫోన్ వచ్చినట్టుంది, నేను ఏదో ఒకటి చేసేయండి అని ఫోన్ పెట్టేశాను. వాస్తవానికి నాకు ఆ రోజు ఏం జరిగిందనేది నాకు పూర్తి స్థాయిలో గుర్తులేదండి, ఇంచుమించుగా ఇటువంటి ఒక సంఘటన అయితే నాకు గుర్తుంది. నా పిల్లలు పుట్టేటప్పుడు మంచి రోడ్ కాంట్రాక్ట్ అందింది, వాళ్ళు పుట్టబోతున్నారు మంచి కాంట్రాక్ట్ అందింది, మంచి స్వగృహం ఏర్పరచుకోవచ్చు ఆ డబ్బులతోటని, నేను అక్కడి నుంచి వచ్చిన డబ్బులతోనే స్వగృహం ఏర్పరచుకున్నాను, నేను ప్రస్తుతం ఉన్న ఇల్లు అదేనండి అని చెప్పారు. నాయన, ఆ రోజు నువ్వు చేసిన తప్పిదే, అది చేసింది పనివాళ్ళైనప్పటికీ దానికి యజమాని కారకుడివి నువ్వే, అలా వద్దు ఆగండి అని ఉంటే వేరుగా ఉండేది, జరిగిపోయిన అనర్థం ఇది, దాని ద్వారా నీకు వస్తున్న ఫలితాలు ఇటువంటివి, ఎంత తిన్నా నీకు ఇమడదు, రాత్రి సుఖంగా పడుకోలేవు, పిల్లల ఎదుగుదల నిన్ను చూడలేవు, ఎదగగలిగే అవకాశం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏదో ఇబ్బందికరమైన వాతావరణం, మనసుకు ప్రశాంతత లేకపోవటం అనేది జరుగుతోందని వివరించారు. ఈయన, సరే జరిగింది జరిగిపోయింది కదా, ఇప్పుడు నేను తర్వాత ఏం చేయగలుగుతాను గురువుగారు, శాంతి క్రతువులు ఏమైనా ఉన్నాయా అని చాలా మర్యాదతోటి, చాలా అణిగిమణిగిన ప్రవర్తన అండి ఇది, మనం ఎంత ఎదిగినా అంత తగ్గి ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్పేది, అందుకే ఎదిగే టైంలో మనం ఎన్నో రకాల తప్పులు చేస్తాం,
అటువంటివి ఎదిగిన తర్వాత ఆ తప్పులు సరిదిద్దుకునే ఒక అవకాశం దేవుడు మనకిస్తాడు. ఆ సరైన సమయంలో మనం దాన్ని అందుకొని మంచి మర్యాదలతోటి దాన్ని అందిపుచ్చుకోవాలి. ఈయన చేసిన పని అదే. గురువుగారిని అడిగారు, ఏం చేయమంటారండి అని. దీక్ష తీసుకోండి కుటుంబ సభ్యులందరూ, నాగప్రతిష్ట ఒక మంచి పుణ్యక్షేత్రంలో జరిపిద్దాము, హోమాది క్రతు కార్యక్రమాలు దాన ధర్మాలు చేయిద్దాము, పూర్తి స్థాయిలో అయితే నీకు దాని ద్వారా రెమెడీ వస్తుందని నేను అనుకోను, ఉన్న ఈ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్పారు. ఈయన స్వతహాగా శివారాధన ఉన్నది, దైవభక్తి కలిగిన మనిషి, గురువుగారు చెప్పిన మాటని చక్కగా పట్టుకున్నారు. ఆయన చెప్పిన విధంగా మొట్టమొదట నాగప్రతిష్ఠ చేయించడం, దానికి సంబంధించిన క్రతువులు కార్యక్రమాలు చేయించటం అనేవి జరిపించారు. తర్వాత ఊరికి వెళ్ళి వాళ్ళ పొలంలో ఒక మంచి స్థలాన్ని గురువుగారిని సూచించమని చెప్పి శివాలయం కట్టించారు. తిరిగి నాగప్రతిష్ఠలు అక్కడ జరిగే విధంగా దానికి తగినటువంటి ఏర్పాట్లు అవన్నీ చేయించి రోడ్డు కాంట్రాక్టులు తీసుకున్నప్పుడే ఇటువంటి ప్రమాదం నాకు నా కుటుంబానికి సంభవించింది కాబట్టి రోడ్డు కాంట్రాక్టుల జోలికి పోకుండా ఇంకేదైనా కాంట్రాక్టులు తీసుకొని నా జీవనయానాన్ని కొనసాగిస్తాననుకున్నారు. ఆయనకు ఆ తరువాత నుంచి ఉన్న దాంట్లో మంచి ఫలితాలు, 100 రూపాయలకి 60 రూపాయలు 70 రూపాయలు చేతికి అందటం, పిల్లలు చక్కగా చదువుకున్నారు, వాళ్ళు ఒక మంచి అభివృద్ధి పదంగా నడుస్తున్నారు, భార్యాభర్తల మధ్యలో తిరిగి సఖ్యత ఏర్పడింది. మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు, ఎవరి వల్ల మనం ఇబ్బంది పడద్దు. ఇటువంటి ఒక ఆలోచనలతోటి మనం ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పూజాస్టోర్.ఇన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.ఇన్ లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.